ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీకు దండం పెడతాను. సామాన్లన్నీ బయట పడేసారుగా, పడేసామన్నా. అలాగే ఈ ఆడ గుబ్బరాలన్నీ బయట పడేయండిరా. అరే రే రే, ఆగండి ఆగండి, మొదటి బోడి నేనే చేస్తాను. పోతవే పోవే. ఓ, ఈ ముసల బాస్ నీకు ఆల్రెడీ ఫోన్ చేసిందా? వచ్చావా రౌడీ రాణి? మర్యాదగా ఆ సామాన్లన్నీ లోపల పెట్టి వీళ్ళందరికీ క్షమాపణలు చెప్పు. సామాన్లు పెట్టడం జరగదు, క్షమాపణ చెప్పడం జరగదు. శభాష్రా తమ్ముడు, భలే డైలాగ్ కొట్టావు. ఒరే తమ్ముడు, దాని సంగతి చూడు. రే డేవిడ్ అన్నా, దాని సంగతి చూడరా అన్నా. చాలా గట్టి కొడుతున్నట్టుకుందనా? ఇదిగో, నువ్వు ఇలాగ ఫైటింగ్లు చేయడానికి నేనేమీ దౌర్జన్యం చేయడానికి రాలేదు. చెప్పబోయా ఇంటివాన్రు? అవునమ్మా, ఈ ఇల్లు ఇతను లీజుకి తీసుకున్నాడు. వీళ్ళని ఖాళీ చేయమంటే చెయ్యమని గొడవ చేస్తున్నారు. అబద్ధం క్రాంతి, ఇంటి లీజ్ గడువు పూర్తి కావడానికి ఇంకా నెల టైం ఉంది. త్వరలో ఎక్స్టెన్షన్ చేసుకుందామని కూడా ఆయనే చెప్పారు, కానీ ఇప్పుడు ఇలా అడ్డం తిరిగాడు. నెల రోజుల టైం ఉంది కదా, ఇళ్ళెలా ఖాళీ చేస్తారండి? దీన్ని దౌర్జన్యం కాకుండా ఇంకేమంటారు? గడువుందా? ఏది? డాక్యుమెంట్స్ చూపించమనండమ్మా. చూపించండి మేడం. ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపిస్తే ఇతను కాల్ చేశాడమ్మా. చూడండి, వీళ్ళేంటో నాకు తెలుసు, నువ్వేంటో కూడా నాకు తెలుసు, అలాగే నేనేంటో కూడా నువ్వు ఆల్రెడీ చూసావుగా. ఇంకా ఈ గొడవ అవసరం అంటావా? చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఇంటి ఓనర్ అంటున్నారు. ఇలాంటి విధవలతో గనక చేరితే మిమ్మల్ని కూడా విధవ అంటారు. ఏంటి వాయిస్ లేస్తోంది? ఒక్క దెబ్బ కొడితే వీళ్ళంతా పడిపోతారు, లేదంటే పారిపోతారు. మరి తర్వాత ఏంటి పరిస్థితి? కొట్టేసుకుందావా? సరే, ముందు ఒక వీడియో కాల్ మాట్లాడు, ఆ తర్వాత ఫైటింగ్గా కాంప్రమైజా, నువ్వే డిసైడ్ చేద్దావు. కానీ నా బంగారమా, ఎక్కడున్నావే? నిన్ను కట్టేశారేందే? కట్టేయడం కాదు, చంపేస్తామంటున్నారు. చంపేస్తారా? ఏంటమ్మా ఈ దౌర్జన్యం? ఒక ఆడపిల్లకు నువ్వు ఇలా చేయొచ్చా? మరి నువ్వు ఇక్కడ చేస్తున్న పనేంటి? ఎప్పుడైనా మనల్ని బట్టి అవతలి వాళ్ళు ఉంటారు. అయినా ఆ పిల్ల ఏజేంటి, నీ ఏజేంటి? ఏమైనా మ్యాచ్ అయిందా మీ ఇద్దరికి అసలు? నేను తనకు మ్యాచ్ అయినా లేదో తెలియదు, కానీ తను మాత్రం నాకు సూపర్ మ్యాచ్. ఎందుకు అంటే గ్లామర్గా ఉంది కదా. ఓ, ఆ గ్లామర్ చూసేనా వెంట పడింది? అయితే ఆ గ్లామర్ లేకుండా తన ముక్కు చెవులు చెక్కిస్తాను, కాళ్ళు చేతులు తీయించేస్తాను. ఏంటి, నా బంగారం ముక్కు చెవులు తీసేస్తారా, కాళ్ళు చేతులు తీయించేస్తారా? అలా జరగకుండా ఉండాలంటే ఈ సామాన్లన్నీ లోపల పెట్టించి సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఇటు పక్క కూడా చూడకు. అలాగే, నా బంగారం కంటే నాకేది ఎక్కువ కాదు. ఒరే ఎదవలారా, తీసిన సామాను ఎక్కడ అక్కడ పెట్టేయండి. అలాగే లేవరా, త్వరగా పెట్టు.
అన్నా అన్నీ సర్దేశామన్నా. అంతా సర్దేశారంట, మరి నా బంగారాన్ని వదిలేయమని చెప్తాను. పో, ఆగు. ఇక్కడున్న అందరికీ క్షమాపణలు చెప్పేసి వెళ్ళు. ఇదిగోండి, హోల్సేల్గా అందరికీ ఒకేసారి క్షమాపణ. నన్ను క్షమించండి అమ్మా, ఆయన ఏదో డబ్బులు ఎక్కువ ఇచ్చి గొడవ జరగకుండా చూసుకుంటాననేసరికి వీళ్ళకి అన్యాయం చేయాలనుకున్నారు. సూపర్ సార్ మీరు. లేదమ్మా, ఇప్పుడు చెప్తున్నాను, వీళ్ళెంతకాలం ఉండాలనుకుంటే అంతకాలానికి అగ్రిమెంట్ ఇప్పుడే రాసిస్తాను. అలాగని డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాం పూజ. ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. వద్దు పూజ. మేడం. అవును క్రాంతి, ఇతని దురాశ చూసిన తర్వాత, ఇక్కడింత గొడవ జరిగిన తర్వాత నాకే ఇక్కడ ఎందుకు ఉండాలనిపించట్లేదు. మరి మీరంతా ఇక్కడుంటారు? ఎక్కడో ఎందుకు, మన ఇల్లు ఉంది కదా క్రాంతి. మీ ఇల్లా? అవును మేడం, మా ఇల్లు చాలా పెద్దది, మన క్లబ్ యాక్టివిటీస్ అన్నీ అక్కడి నుంచి జరిపించుకోవచ్చు. ఇక మీరేం ఆలోచించకండి. ఈ గెటప్లో వెళ్తే తేజ పూజనే కాదు, ఎవ్వరూ నన్ను గుర్తుపట్టరు. ఆఖరికి ఈ క్లబ్ నడిపిస్తున్న ఆ పెద్దవుడు కూడా. మేడం, మేమంతలా చెప్తున్నా కూడా మీరు ఇంకా ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? ఏం ప్రాబ్లం ఉండదు మేడం, మీరు రండి. మాకు ప్రాబ్లం వస్తుందని కాదమ్మా, మా కారణంగా, మా క్లబ్ కారణంగా మీ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం వస్తుందేమోనని, మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటారేమోనని భయపడుతున్నాను. అయ్యో, అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు, అంతా మేం చూసుకుంటాం మేడం. అవును మేడం, ఈ పిల్లలది మాట అంటే మాట. ఈ అమ్మాయిది అచ్చం, వాళ్ళ అమ్మ పోలిక మేడం. నాది మా అమ్మ పోలిక అని మీకెలా తెలుసమ్మా? మీరెవరో మాకు తెలియదు, మనం ఇంతకు ముందు కలిసిన దాఖలాలు కూడా లేవు. క్రాంతిని చూసి వాళ్ళ అమ్మ పోలిక అని మీరెలా చెప్తున్నారు? అంటే వాళ్ళమ్మ మీకు తెలుసా? నై, ఆడపిల్లలకి తల్లి అలవాట్లు, తల్లి పోలికలు వస్తూ ఉంటాయి కదా, అట్లానే ఉంది. ఇంతకీ నువ్వెవరమ్మా? నాది పెద్ద కష్టము వచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మేడం. వీళ్లతో ఉండాలని, వీళ్లతో ఉంటే నాది ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వచ్చింది. మా గురించి మీకెవరు చెప్పారు? ఓ, ఇక్కడ ఉండే కొందరు లేడీస్ కి నాది ప్రాబ్లం చెప్తే, ఈ మధ్య క్రాంతి అనే గట్స్ ఉన్న రక్షకురాలు చేరింది. ఆవిడతో చెప్పుకుంటే నాకు న్యాయం చేస్తుంది అని చెప్పింది. అది నమ్మి మే ఆప్కే పాస్ ఆయా హూ. ఓ, మా క్లబ్ లేడీస్ చెప్పారా? ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేరా పతి ఆస్తి కోసం నాకి చంపాలని చూసింది, నేను వాడి నుంచి తప్పించుకుని వచ్చింది. అలాంటప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అతని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వాడు మామూలోడు కాదు, పోలీసులకి కూడా లంచాలు ఇస్తుంది. ఇప్పుడు పోలీసులు కూడా వాడికే సపోర్టు.
మీరు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కదా. మేమిద్దరం అక్క చెల్లెళ్ళ. దేఖ్నే మే ఆప్ దోనో ఏకి జైసే హై. పోలికల మాట పక్కన పెడితే వీళ్ళిద్దరు మాత్రం సొంత అక్క చెల్లెల్లానే ఉంటారు. ఇక్కడ నుంచి నాది కూడా మీతోనే ఉంటాయి. తోడా హెల్ప్ కీజేనా ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. మీరు మరీ అంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని నమ్మి వచ్చారు, మా సహాయం కోరుతున్నారు. ఖచ్చితంగా మేం సహాయం చేస్తాం. శుక్రియా. ఆస్తి కోసం మిమ్మల్ని చంపాలని చూస్తున్న మీ భర్తని పట్టుకొని కాళ్ళు చేతులు విరగొట్టైనా సరే దారిలోకి తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం. కాకపోతే ఈ క్లబ్ ఇక మీదటి నుంచి ఇక్కడ నడవట్లేదు. పూజ వాళ్ళింటికి షిఫ్ట్ చేస్తున్నాం. మరి మీరు? నాకి పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి. నాకి పిల్లలతో పాటే ఉంటాయి అని చెప్తున్నా. ఆ చెల్లో చెల్లో చెల్లో. ఎవరక్క ఫోను? ఇంకెవరే, కర్పూరం అని పేరు మార్చుకున్న ఆ రంగనాయకి. నీకెందుకు ఫోన్ చేస్తుందక్క? ఏమో. హలో. హలో లలిత, నేను కర్పూరాన్ని. నువ్వు ప్రపంచానికి కర్పూరం అవ్వచ్చు, కానీ మాకు మాత్రం పాత రంగనాయకివే. మమ్మల్ని చంపాలని చూసిందాన్ని, మమ్మల్ని నాశనం చేయాలని చూసిందాన్వి. మళ్ళీ సిగ్గు లేకుండా మాకెందుకు ఫోన్ చేశావు? సిగ్గు ఎగ్గు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. మరి మీరు నన్నెంత శత్రువులా చూస్తున్నా మీకు ఉపకారం చేద్దామనే ఫోన్ చేశాను. నీ వల్ల మాకు ఉపకారమా? అపకారం చేయకుండా ఉంటే చాలు. నేను చెప్పేది వినకపోతే మీకు జరిగేది నిజంగా అపకారమే. నష్టం జరిగాక అదిగో ఆ రోజు నువ్వు చెప్తున్నా వినలేదని నెత్తినోరు కొట్టుకుంటారు. సోదాపి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. చాలా కాలం తర్వాత హెడ్ కానిస్టేబుల్ భవానీ మళ్లీ ఫ్రేమ్లోకి వచ్చింది కదా. తను క్రాంతి పూజల్ని కలిస్తే ఏమవుతుందో తెలుసుగా. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళే, ఇద్దరు సూర్యకాంతం పిల్లలే అని చెప్పేస్తే ఏమవుతుందో తెలుసుగా. మా తమ్ముడు చావుకి సూర్యకాంతం చావుకి కారణం నువ్వేనని నీ అంత చూస్తారు. పిచ్చి మొహల్లారా, దానికంటే ముందు మీ అంత చూస్తారే. మేమేం చేశామని? సూర్యకాంతాన్ని మీ తమ్ముడితో సరిగ్గా కాపురం చేయనివ్వకుండా చేసింది ఎవరు? మీరు కదా. నేను ఇప్పుడు దూరం అవుతుంది సూర్యకి, మీకు కాదు. వీటి మీద సంతకాలు పెట్టు. ఏంటది? డైవర్స్ పేపర్స్. నన్ను అవమానించిన సూర్య చరిత్రకు ఫుల్ స్టాప్ పెట్టకుండా నేనెలా ఊరుకుంటానే. గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని విడదీసిందెవరు? మీరు కాదా. ఆ సూర్యకాంతం గెలవదు. పులిగాడికి రేపు హాస్పిటల్లో చావు కన్ఫర్మ్. సూర్య కూడా వాడితో పాటు అక్కడే చస్తుంది. తప్పించుకుందా? ఇక్కడ దానికి డెత్ కన్ఫర్మ్. కడుపుతో ఉన్నప్పుడు తన భర్తని వదిలేసి ఒక అనాథలాగా పారిపోవడానికి కారణం ఎవరు? మీరు కాదా. కడుపులో ఉన్న నా బిడ్డని, మా అమ్మని నా చేతుల్లో పెట్టి
అప్పుడు నువ్వేటైనా వెళ్ళిపో. నీ కడుపులో ఉంది మా ఇంటి వారసత్వం, మాకి సొంతం. మా కళ్ళు కప్పి నువ్వు 7 సముద్రాల అవతల దాక్కున్నా నీ పొత్తిళ్ళలోంచి లాక్కునైనా తీరుతాం. ఈ విషయం ఇంట్లో ఉన్న ఆ పూజా సామాగ్రికి తెలిసిందనుకో, ఊహించుకోండి ఏమవుద్దో. మా అమ్మ నన్నల్ని విడదీసి వాళ్ళు విడిపోయేలా చేస్తావా? మా అమ్మకి ద్రోహం చేస్తావా? మీరు అత్తలు కాదు, రాక్షసులు. మీలాంటి రాక్షసులకి రాక్షస సంహారం జరగాల్సిందే. భయపడ్డారు. ఏంటి షాకే? పూజలు చేసుకునే పూజ అలా చేస్తే రికవరీ బ్యాచ్ ఆ క్రాంతి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మా అమ్మ వాళ్ళని ఎందుకు విడదీశారు? అంటే మీ అమ్మ మా తమ్ముణ్ణి మోసం చేసి పెళ్లి చేసుకుంది. అది మాకు నచ్చలేదు. అయినా మేము చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాం. పూజ నిన్ను సొంత అక్క చెల్లెలమని తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? అంటే అది కూడా తప్పే. వరుసగా తప్పులు చేసుకుంటూ పోతే మీ తప్పులు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాననుకున్నారా? మా అమ్మ నాన్నల్ని విడదీయటం మొదటి తప్పు. సొంత అక్క చెల్లెలం అయ్యుండి మేము కలుసుకోకుండా చేయటం రెండో తప్పు. మేమిద్దరం అక్క చెల్లెలమని మీకు తెలిసి కూడా మాతో చెప్పకుండా ఉండటం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసిన మిమ్మల్ని క్షమించటం అన్నింటికన్నా పెద్ద తప్పు. ఇది ఇల్యూజన్ కాబట్టి అరుస్తున్నారు. నిజంగా సీన్ వస్తే అరవడానికి మీ నోర్లుండవు. కర్పూరం, ప్లీజ్ కర్పూరం, అవన్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని గండం నుంచి కాపాడు. కాపాడతాను, కానీ మీరు ఒక పని చేయాలి. ఏంటి? మా ఆస్తి మీకు రాసివ్వాలా? అబ్బో, ఆస్తి ఆస్తి ఏమైనా మీ పేరు మీద ఉందేంటి రాసివ్వడానికి? సరే, మేము ఏం చేయాలో చెప్పండి. ఆ భవానీ నాకు కావాలి. తను ఏదోలా నిజం చెప్పడానికి క్రాంతి పూజల దగ్గరికి చేరుతుంది. దాన్ని కనిపెట్టి కొంచెం నాకు హింట్ ఇచ్చారంటే భవానీని తప్పిస్తాను, మిమ్మల్ని గండం నుంచి బయటపడేస్తాను. ఏమంటారు? మా ప్రాణాలు కాపాడతానంటే చేయికి చేస్తావా? అలాగే చేస్తాం. భవానీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నీకు హింట్ ఇస్తాం. పెద్దమ్మా, వీళ్ళు నమ్మొచ్చంటావా? ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఎవరూ అబద్ధం చెప్పర్రా. భవానీ ఖచ్చితంగా క్రాంతి పూజల దగ్గరికి చేరుతుంది. చేరిందా మనకి చిక్కుతుంది. చూడు పూజ, క్రాంతి
కొంచెం ఇటు పక్క కట్టు, ఓకేనా? ఏంటి ఇది? ఈ జనమేంటి, మీరేంటి, అసలు ఇక్కడి బోర్డు ఏంటి? ఓల్డ్ వైఫ్స్ క్లబ్, నిస్సహాయులైన ఆడవాళ్లకి అండ. వీళ్ళంతా మా క్లబ్ మెంబర్స్ అమ్మా. అయితే క్లబ్ మెంబర్స్ గా వీళ్ళిద్దరిని చేర్చుకుని మీ చుట్టూ తిప్పుకుంటున్నది చాలక? వీళ్ళందరినీ కూడా పోగేసుకొని మా ఇంటి మీద పడ్డారేంటి? అసలు ఈ బోర్డు మా ఇంట్లో ఎందుకు తగిలించారు? అంటే అత్తయ్య, క్లబ్ దగ్గర గొడవ జరిగింది.